నమస్సతాం శరణ్యాయ జగన్మంగళమూర్తయే సీతాకాంతాయ రామాయ పవిత్రాద్భుతకీర్తయే. పవిత్రమైనటువంటి కీర్తి శ్రీరామచంద్రమూర్తిది. అంటే ఇది నేను ఎందుకు చెప్పాను అంటే, రాముడు అంటే సాక్షాత్తు పరమాత్మ. అయితే మనం రాముడిని ఒక మనిషిగా అవలోకించినా కూడా ఇంతటి గొప్ప వ్యక్తిత్వాన్ని మనం ఎక్కడా చూడలేం. ఆశ్రయభూతుడు అయినటువంటి వాడు శ్రీరామచంద్రమూర్తి. అటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తిని మనం అనాది కాలంగా ఆరాధిస్తూ వస్తున్నాం. మన దేశంలో అనేక ప్రదేశాలలో అనేక ఊళ్ళలో ఆ శ్రీరామచంద్రమూర్తికి అనేక విధమైనటువంటి దేవస్థానములు ఉన్నాయి. ఆ దేవస్థానములన్నిటిలోనూ ఆ శ్రీరామచంద్రమూర్తి తన పరిపూర్ణమైనటువంటి సాన్నిధ్యాన్ని ఉంచి మనందరికీ అనుగ్రహిస్తూ వస్తున్నాడు. మనందరి యొక్క కర్తవ్యం ఏమిటంటే ఆ శ్రీరామచంద్రమూర్తిని అచంచలమైనటువంటి భక్తి విశ్వాసములతో ఆరాధించి తద్వారా సమస్త విధమైనటువంటి శ్రేయస్సులను పొందవలెను అనేది మన యొక్క కర్తవ్యం. ఆ రాముడు చూపించినటువంటి మార్గంలో వెళ్ళడం అనేది కూడా మనందరి యొక్క ఆద్య కర్తవ్యం అయి ఉన్నది. నీళ రాగము. సురలును తింపగా త్రిపుర సుందరులున్ వరియింప బుద్ధరూపరయగదాల్చితీవు. సురలును తింపగా త్రిపుర సుందరులు వరియింప బుద్ధరూపరయగదాల్చితీవు. త్రిపురాసురకోటి దహించునప్పుడు త్రిపురాసురకోటి దహించునప్పుడు హరునకు తోడుగా వరశరాసన బాణ ముఖోగ్ర సాధనోత్కరము ఉనరించితీవెగదా. త్రిపుర అసురకోటి దహించునప్పుడు హరునకు తోడుగా వరశరాసన బాణ ముఖోగ్ర సాధనోత్కరము ఉనరించితివీవెకదా. దాశరథీ కరుణా పయోనిధి, దాశరథీ కరుణాపయోనిధి. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ రామాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మన రామభద్రరారా కార్యక్రమంలో బిలహరి రాగంలో గురువుగారు సంగీత కళానిధి శ్రీ నేదునూరు కృష్ణమూర్తి గారు స్వరపరిచిన భద్రాచల రామదాస్ కీర్తనను మనం ఇప్పుడు పాఠం చేద్దాం. బిలహరి రాగం మీకు తెలుసు, 29వ మేళకర్త ధీర శంకరాభరణంలో జన్యం. ఇది 6వ సంపూర్ణ రాగం, భాషాంగ రాగం, చాలా అందమైన రాగం, ప్రాచీనమైన రాగం. అనేక కృతి పాఠాలు ఇందులో మనం విన్నాం, నేర్చుకున్నాం. ఇప్పుడు ఆరోహణ అవరోహణ చెప్తానండి. సరిగా పదాస సరిగా పదాస సానిధ పమగరీస సరిగపదస సానిధ పమగరీస సరిగపదస సానిధ పమగరీస. పల్లవి చెప్తానండి. కరుణించు కరుణించు దైవలలామ
అది కరుణించు దైవ లలామా కరుణించు దైవ లలామా అహో కరుణించు దైవ లలామా అహో కరుణించు దైవ లలామా అహో పరమ పావన పరమ పావన నామ నామ పరమ పావన నామ పరమ పావన నామ పట్టభిరామ పట్టభిరామ పరమ పావన నామ పట్టభిరామ పరమ పావన నామ పట్టభిరామ ఇది మొదటి సంగతి కరుణించు దైవ లలామ అహో పరమ పావన నామ పట్టభిరామ కరుణించు దైవ లలామ అహో పరమ పావన నామ పట్టభిరామ అది ఇది మొదటి సంగతి. రెండో సంగతి మొదటి ఆవృతం అంతా ఒకటే కరుణించు దైవ లలామా అహో ఇక్కడ వరకు మార్పు లేదు. తర్వాత పరమ పావన నామ పరమ పావన నామ పటాభి పటాభి రామ రామ పరమ పావన నామ పరమ పావన నామ పటాభి రామ పటాభి రామ పరమ పావన నామ పరమ పావన నామ పరమ పావన నామ పటాభి రామ పరమ పావన నామ పటాభి రామ కరుణించు దైవ లలామ అహో పరమ పావన నామ పటాభి రామ కరుణించు దైవ లలామ అహో పరమ పావన నామ పటాభి రామ నిలుపేమో కరుణించు దైవ లలామ అహో అని నిలుపుతాం. ఇప్పుడు అర్థమైందా? పల్లవి పాడదాము కలిపి. కరుణించు దైవ లలామ అహో కరుణించు దైవ లలామ అహో పరమ పావన నామ పట్టభిరామ కరుణించు దైవ లలామ అహో పరమ పావన నామ పట్టభిరామ కరుణించు దైవ లలామ అహో పరమ పావన నామ పట్టభిరామ.
ఇది పల్లవి. ఇప్పుడు మొదటి చరణం నేను చెప్తానండి. అన్న వస్త్రమూలితూ అన్న వస్త్రమూలితూ వనుచు దొరలన్నారు మనిచెద మనుచు మనిచెద మనుచు దొరలన్నారు మనిచెద మనుచు దొరలన్నారు మనిచెద మనుచు ఆయుర్ణం ప్రయచ్చతి ఆయుర్ణం ప్రయచ్చతి యనుచు యనుచు ఆయుర్ణం ప్రయచ్చతి యనుచు ఆయుర్ణం ప్రయచ్చతి యనుచు ఆయుర్ణం ప్రయచ్చతి యనుచు ఆయుర్ణం ప్రయచ్చతి యనుచు ఊరకున్నాను ఊరకున్నాను నీవే నీవే మాకున్నవనుచు మాకున్నవనుచు ఊరకున్నాను నీవే ఊరకున్నాను నీవే మాకున్నవనుచు మాకున్నవనుచు ఊరకున్నాను నీవే మాకున్నవనుచు ఊరకున్నాను నీవే మాకున్నవనుచు. రిపిటేషన్ కోసం ఇలాంటివి చేస్తామన్నమాట. ఇప్పుడు మళ్ళీ పల్లవికి వెళ్ళేందుకు ఊరకున్నాను నీవే మాకున్నవనుచు ఊరకున్నాను నీవే మాకున్నవనుచు కరుణించు అంటాం రైట్. ఇప్పుడు ఈ చరణం అర్థమైంది కదా, కలిసి పాడదాం. అన్న వస్త్రమూలితూ వనుచు అన్న వస్త్రమూలితూ వనుచు దొరలన్నారు మనిచెద మనుచు దొరలన్నారు మనిచెద మనుచు ఆయుర్ణం ప్రయచ్చతి యనుచు ఆయుర్ణం ప్రయచ్చతి యనుచు ఊరకున్నాను నీవే మాకున్నవనుచు ఊరకున్నాను నీవే మాకున్నవనుచు కరుణించు ఇది మొదటి చరణం. ఇప్పుడు ఆఖరి చరణం, ముద్ర చరణం. పరుల గోలు చూట పరుల గోలు చూట కన్నాయిల కన్నాయిల పరుల గోలు చూట కన్నాయిల పరుల గోలు చూట కన్నాయిల భద్రగిరి రాఘవుల
భద్రగిరి రాఘవుల వేడుకొనుట వేడుకొనుట భద్రగిరి రాఘవుల వేడుకొనుట భద్రగిరి రాఘవుల వేడుకొనుట ఇహ పరములకు దారి ఇహ పరములకు దారి దారి అనేది దారి స్వరాక్షరంగా పెట్టారు గమనించండి ఇహ పరములకు దారి ఇహ పరములకు దారి ఎని వేటి ఎని వేటి ఇహ పరములకు దారి ఎని వేటి ఇహ పరములకు దారి ఎని వేటి దర్హాసముఖ దర్హాసముఖ రామదాస పోష రామదాస పోష దర్హాసముఖ రామదాస పోష దర్హాసముఖ రామదాస పోష రెండోసారి రామదాస పోష రామదాస పోష కరుణించు అని పల్లవి వెళ్తాం. ఇప్పుడు ఈ రెండో చరణం కలిసి పాడదామా? పరుల గోలు చూట కన్నయిల పరుల గోలు చూట కన్నయిల భద్రగిరి రాఘవుల వేడుకొనుట భద్రగిరి రాఘవుల వేడుకొనుట ఇహ పరములకు దారి ఎని వేటి ఇహ పరములకు దారి ఎని వేటి దర్హాసముఖ రామదాస పోష ఇహ పరములకు దారి ఎని వేటి దర్హాసముఖ రామదాస పోష కరుణించు దైవలలమా. ఇది ఈ కీర్తన. ఇప్పుడు మనం పూర్తిగా కలిసి పాడదాం. కరుణించు దైవలలమా అహో పరమ పావన నామ పట్టభిరామ కరుణించు దైవలలామ పరమ పావన నామ పట్టభిరామ కరుణించు దైవలలామా అహో పరమ పావన నామ పట్టామి రామ కరుణించు దైవలలామా అహో పరమ పావన నామ పట్టామి రామ కరుణించు దైవలలామా అన్న వస్త్రమునిచు
అన్న వస్త్రమునుచు దొరల నారో మని చద మనుచు దొరల నారో మని చద మనుచు ఆయుర్ ప్రయచ్చతి యనుచు ఆయుర్ ప్రయచ్చతి యనుచు ఊరకున్నాను నీవే మాకున్నావనుచు అన్న వస్త్రమోలి తువనుచు దొరల నారు మని చద మనుచు ఆయుర్ ప్రయచ్చతి యనుచు ఊరకున్నాను నీవే మాకున్నావనుచు కరుణించు దైవలలామా అహో పరుల గోలు చూడ కన్నాయిల పరుల గోలు చూడ కన్నాయిల భద్రగిరి రాఘవుల వేడు కోలుట భద్రగిరి రాఘవుల వేడు కోనుట ఇహ పరములకు దారి ఎని విడి ఇహ పరములకు దారి ఎని విడి నే దర్గాస ముఖ రామదాస పోష పరుల గోలు చూడ కన్నాయిల భద్రగిరి రాఘవుల వేడు కోనుట ఇహ పరములకు దారి ఎని వెళ్ళి నే దర్గాస ముఖ రామదాస పోష కరుణించు దైవలలామా అహో పరమ పావన నామ పటావే రామ కరుణించు దైవలలామా అహో కరుణించు దైవలలామా అహో కరుణించు దైవలలామా వచ్చే రామభద్ర రారా కార్యక్రమంలో మళ్ళీ మనం ఇంకొక కీర్తన పాఠం చేసుకుందాం, నేర్చుకుందాం.